ఈ పాడు కొంపలో పిల్లులు కాపురం ఒకటి. మా పిల్లుల్ని ఏమనొద్దు, ఈ ఇంట్లో మనుషులు కాపురం ఉంటాం మానేసిన దగ్గర నుంచి. ఆ ఏ కాపురం ఉంటున్నాయి? అవును, ఇంట్లో మనుషులు ఎందుకు ఉండలేదు? అదో పెద్ద కథ. పెద్ద కథలా వద్దు, పెద్ద కథలా చెప్పు. ఆరేళ్ల క్రితం ఓ అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయి పైనున్న కొక్క్యానికి ఉయ్యాలేసుకుని ఊగిందా? ఊగిన మాట నిజమే కాని ఉయ్యాలేసుకుని కాదు, మరి ఊరేసుకుని. పట్టు చీరతో, పట్టు చీరతో చచ్చిందో, పూనం చీరతో చచ్చిందో, ఇప్పుడు అవసరమా? అచ్చరే, అమ్మాయి ఎందుకు చనిపోయింది? ఎవడో కడుపు చేసి పారిపోయాడు బాబు. వడచ్చం కాస్త అటు ఇటుగా ఇలాగే ఉన్నాడు. ఒరే అర్ధరాత్రి ఆ దయ్యం, వాడనుకుని నన్నేమైనా చేస్తే? భయపడకరా, నేను ఉన్నాను కదా. నువ్వుంటావు సరే, తెల్లారేసరికి నేను ఉండాలి కదా. అసలే టెన్షన్ తో చస్తుంటే ఈ ఊళ్ళో వాళ్ళకి లోన్లు ఎప్పుడు అడగాలో తెలియదు, అడుగుతున్న వాళ్ళకి ఎప్పుడు అడుక్కోవాలో తెలియదు. అర్ధరాత్రి ఒక మగాడు ఒంటరిగా బయటకు వెళ్తుంటే తోడు రావాలని తెలీదు. కామాక్షి బాలుకో, మధుర మీనాక్షి బాలుకో. ఏండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీ గుమ్మయ్యవతల లక్ష్మీదేవి కోకలు లోపలికి రావాలా వద్దా, రావాలి వద్దా ఆలోచిస్తున్నది. లోపలికి రావడానికి మొహమాట పడుతుందా? లేదా, మీ ఇంట్లో దుష్టి శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నంత వరకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు. ఇది అమ్మ పలుకో. ఎరా, ఇప్పటిదాకా మా ఇంటికి మహాలక్ష్మి వస్తుందని ఊరించి ఇప్పుడు లోపల దుష్ట శక్తి ఉందని నన్ను భయపెడతావా? ఇప్పుడు నువ్వు తన్నులు తినబోతున్నావన్నీ కనకదుర్గమ్మ తల్లి చెప్పలేదారా? ఇప్పుడు చెప్తుందిరా. ఇంకొకసారి అమ్మ పలుకు జగదంబ పలుకు అన్నావో, నిన్ను ఆకరించుకు సంగతా. రాయ్, నా పేరు రమేష్. నేను అసలేం చెప్పకపోతేనే డజన్ సార్లు చెప్పినట్టు. అయ్య బాబోయ్ చీకటి. సారు పడుకున్నారు కదా, లైట్లు ఆరిపోయమంటారా? పడుకున్నా మెలకుగా ఉన్నా, ఈ ఇంట్లో లైట్లు ఎప్పుడు రామకొండం ఎలక్ట్రికల్ స్టేషన్ అలా వెలుగుతూనే ఉండాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మరదే, రేడియోలో పాటలు పెడతాను, భయం లేకుండా హ్యాపీగా నిద్రపండే. అలా అన్నావు బాగుంది. ఇప్పుడు అంతస్తుల చిత్రంలోని మీ సుశీల పాడిన పాట వింటారు. హ్యాపీగా పడుకోమని చెప్పి దెయ్యం పాట పెడతావా? పోనీ స్టేషన్ మార్చమంటారా? ఒరే, మార్చాల్సిన స్టేషన్ కాదురా నిన్ను. రే బావా, రేపటి నుంచి నా ఇంట్లో పడుకోమను. అలాగేలే. నూకాలు, ఆ అమ్మాయి ఊరేసుకుంది ఆదోళనకేనా? ఇలాంటప్పుడు అడగాల్సిన ప్రశ్నలేనా అవి? సర్లే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మో, ఆ నాలుగు గుడ్ నైట్ ఎవరిది? నేనేలారా రెండోసారి చెప్పాను. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ బావా నీకు. రే, లైట్ లేకపోతే ఎందుకు ఆఫ్ చేశారు మళ్ళీ? నేను ఎక్కడ ఆఫ్ చేశానండి, కరెంటు పోయింది. కరెంటు పోయిందా? ఈ కరెంట్ వాళ్ళకి దెయ్యాలకి ఏదైనా ఇంక్రిమెంట్ ఉందా? సరిగ్గా అర్ధరాత్రి చూసి కరెంట్ తీసేస్తున్నారు. నువ్వు వెళ్ళేదన్నా లాంతరు వెలిగించు బావా. ఇది నీ కాలేగా? కాదు, మంచం కోడు. అమ్మయ్య, ఇది నీ చెయ్యి. కాదు, కాలు. అబ్బా, ఈ టైంలో ఏదో జోకులేంటి? అసలైనా ఆ నూకారు గారి పాదాలు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూసావా? వాడే కనపడలేదు, వాడి కాళ్ళు ఎలా కనపడతాయి? హలో మిస్ గాలిపటం, మీ పాట సూపర్బ్, ఎక్సలెంట్. మీరు కాదా? ఇప్పుడేగా పాట విన్నావు? మాట వినలేదుగా. మీ పాట సూపర్బ్, ఎక్సలెంట్. ఆప్కా గానా బహుత్ అచ్చా హై. అన్ని మీరే చెప్పేస్తే నేనేం చెప్పాలి? మీ పాట సినిమాల్లో దెయ్యం పాటలాగా భయంకరంగా ఉందండి. మీ పాట వింటుంటే నా గుండె దడదడా కొట్టుకుంది. దయచేసి కరెంట్ పోయినప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి పాటలు పాడకండి ప్లీజ్. నవ్విందేంట్రా? నీలాంటి వాళ్ళ మీద జాలిపడడం వేస్ట్ అని రారా. నువ్వేంటి అంత సీరియస్ గా చూస్తున్నావు? జాలేసి అమ్మో చీకటి. ఏమ్మా, నిద్ర రావడం లేదా? కరెంట్ ఇప్పుడేగా వచ్చింది, వెళ్ళి పాలిటా పెడతామా? సరేనమ్మా, చూసుకోండి. బ్యాంక్ మేనేజర్ గారు వస్తున్నారు, ఆయన రాగానే అందరూ బలంగా దణాలు పెట్టండి. నమస్కారం అండి. ఇదే మన బ్యాంకు. ఏమే లక్ష్మి, ఏంటి పిల్లి, ఈ చీర ఎక్కడ కొన్నావే? మా ఆయన రాజమండ్రి చందనా బ్రదర్స్ తో తెచ్చారు. ఈ బ్యాంకు మీది, మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరయ్యా మీరు? ఏంటి బస్సులు తీసుకెళ్తున్నారు? మేడ మీదకండి. ఎందుకు? ఒడ్లారు పోయటాను.
బ్యాంక్ బిల్డింగ్ ఇలాగనే పెట్టుకునేది, ఇంచుమించు అన్ని పల్లెటూళ్ళలో ఇలాగే ఉంటాయండి అని వీడు అంటున్నాడు. సరే అందరిని ఒకసారి రమ్మను. ఎవరు అందరినీ పిలుస్తున్నారు, మేనేజర్ గారు మీకు లోన్లు ఇస్తారంట. ఇలా చెప్పబోతే రండి. అసలు మీకు బుద్ధి ఉందా? ఉందా? ఉండటానికి చీపురు పనుల్లో ఉన్నావు, పైగా ఆ కాకి ప్యాంటు కాకి షర్టు ఒకటి దగ్గరలో నీ సొంత ఖర్చులు రాసుకుంటున్నావా? మీకు సాయం చేయడానికే బ్యాంక్ ఉంది. అసలు బుద్ధి ఉందా? లెడ్జర్ బుక్ ఎలా రాయాలో తెలుసా? నన్ను చూసి నేర్చుకో. డబ్బంటే లక్ష్మి, ఆ లక్ష్మి కొలువ ఉండేది బ్యాంకులో కదా. ఆ బ్యాంకు గుడ్లాంటిది అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి. అసలు బ్యాంక్ అంటే లోన్లు కావాలా? జిడ్డట్టుంటే మీకు లోన్లు అందంగా ఉండే వాటిని చూస్తే మనసుకు ఆనందంగా ఉంటుంది. ఊరు బాగుంది, బ్యాంక్ బాగుపడింది. మరి నువ్వెప్పుడు బాగుపడతావరా? అది కర్తవ్యండి. ఏంట్రా వాగుతున్నావు? అబే ఏంట్రేది? ముగ్గు సుస్వాగతం. సూపర్, బ్రహ్మాండం, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్. ఇదంతా శుభ్రం చేసి ముగ్గులేసింది నువ్వేనా? భలే ఊరే, కొద్ది నుంచి నేను మీతోనే ఉన్నాను కదండి. మరి ఎవరేసి ఉంటారు? ఇంటి ఓనర్స్ ఏమైనా ఉంటారు? ఛాన్స్ లేదండి, ఎందుకంటే ఉన్నదో ఒకటే తాళం, అది నా దగ్గర ఉంది. పద పద రండి. వేసిన తాళం వేసినట్టే ఉంది, ఇల్లు ఎవరు ఊడ్చారబ్బా? ఎవరైనా దొంగలేమో బావా. దొంగలైతే ఇల్లు మొత్తం ఊడ్చుకెళ్తారు, కానీ ఇలా ఊడ్చి శుభ్రం చేయరు. కరెక్టే కదా.